ಅಧಿಕಾರ ನಿಯೋಜಕ ವರ್ಗ ಸ್ಥಾಯಿ ವ್ಯೂಹಾತ್ಮಕ ವೇತನಮಾನ ಸದಸ್ಯರಿಗೂ ವಚ್ಚಿನ ವಾರ್ಡ್ ಮೆಂಬರ್ಲಕು ಸರ್ಪಂಚ್ಲಕು ಎಂಪಿಪಿಲಕು ಮರಿ ಪ್ರಜಾಪ್ರತಿನಿಧುಲಕು ಸಂಘ ನಾಯಕುಲಕು ಬೇರ್ಬೇರಿನ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಿಸುತ್ತಾ ಒಕ ಚಿನ್ನ ವಿಷಯ లాస్ట్ సంవత్సరం సెప్టెంబర్లో ఎక్కడైతే అగ్నిజ్వాల రేగిందో అది ఇప్పటి వరకు ఆరకుండా మనువాద పార్టీలు మరలా కొత్త ముసుగుతో మళ్ళీ గిరిజనులను వేరు చేయడానికి గిరిజన ద్రోహులను శాసనసభలో పంపడానికి రెడీ అవుతున్నాయి. దాన్ని మనం గమనించి వాళ్ళకు సొల్యూషన్ చెప్పాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాం అవ్వడానికి సహాయం చేసిన మరియు ఇంతకుముందు లైవ్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కేసు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కేసు, వీటికి సహకరించిన ఎల్హెచ్పిఎస్ నాయకులు, బంజారా యువసేన నాయకులు, సేవాదళ సేన నాయకులు, ప్రతి గ్రామం యొక్క తీర్మానాలను అందించి ఈ ఆదిలాబాద్ జిల్లాలో శాంతి పరిరక్షణకు తోడ్పాటు అందించిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన ఉట్నూర్ కేంద్రంగా జరుగుతున్న ఈ మేధోమథన సదస్సుకు ప్రత్యేకంగా రిస్క్ తీసుకొని దసరా పండుగను కూడా పక్కన పెట్టి ఈ అరేంజ్మెంట్స్ చేసిన అన్ని సంఘాల నాయకులకు, ముఖ్యంగా గరీబ్ వెల్ఫేర్ సొసైటీ మెంబర్లకు ధన్యవాదాలు తెలుపుతూ బహుజనులైన మన మిత్రులు, ముస్లిం సహోదరులు అయితే ఏంటి, బీసీ సహోదరులు అయితే ఏంటి, మన గిరిజన తెగలు మరియు గిరిజన కమ్యూనిటీ, గిరిజన కులాలకు సంబంధించిన సహోదరులకు ధన్యవాదాలు తెలుపుతూ మీరు ఏవైతే తీర్మానాలు చేశారో లంబాడీలు పెద్దల పాత్ర పోషించి ఈరోజు వాళ్ళకు జరిగింది, రేపు మాకు జరగదా అనే నినాదంతో మీరు చెప్పిన విషయాన్ని మేము కోర్ కమిటీ మరియు అడ్వైజరీ కమిటీకి తెలియజేస్తూ ఈరోజు మీరు రేపటి రోజులో ఈ ఒక వారము రెండు వారాల్లో మీరందరూ కూర్చొని నియోజకవర్గంలో ఒకే నాయకుడు, ఒకే ఎజెండా, ఒకే బాధ్యత, జాతి రక్షణ అంటే బహుజనుల రక్షణ కావాలి. ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన సంఘటనల్లో బహుజన మిత్రులు ఫారూక్ గారు అమరులయ్యారు, అదేవిధంగా జితేందర్ రాథోడ్ అమరులయ్యారు. మరో బహుజనుని కోల్పోకుండా మన కార్యాచరణ ఉంటూ ఎవరైతే కుల రాజకీయాలను, తెగల మధ్యన చిచ్చులను పెడుతున్న నాయకులను, కుల బహిష్కరణలు, తెగ బహిష్కరణలు, కమ్యూనిటీ బహిష్కరణలు చేయాలని చెప్పేసి తెలియజేస్తూ మీరు ఒక సొల్యూషన్తో జాతి పెద్దలతో, కుల పెద్దలతో, ప్లస్ సంఘాల పెద్దలతో ఒక నిర్ణయానికి వస్తే ఆ విధంగా మనకి ఏ పార్టీలు ఉన్నాయో, ఏ పార్టీలు మనకు కన్ఫర్మేషన్లు ఇచ్చినాయో ఆ పార్టీలకు మీరు చెప్పి ప్రతిపాదించిన వ్యక్తి పేరే ప్రతిపాదిస్తామని తెలియజేస్తూ ఐక్యవేదిక మీద చాలా బాధ్యతలు పెడుతున్నారు. ఆ బాధ్యతలను మేము నెరవేరుస్తాం. అదేవిధంగా దీంట్లో ప్రతి లంబాడి బిడ్డ ఇటుక పేరుస్తూ ఒక ఆర్ఎస్ఎస్ లాగా, ఒక ఎంఐఎం లాగా బహుజనుల రక్షణ కొరకు లైవ్ ముందుకెళ్తూ మిగతా జాతి సంఘాలైన ఎంఆర్పిఎస్, మాల మహానాడు, బీసీ సంఘాలు, బీసీలో ఉన్న 90 కులాలు అయిన అన్ని సంఘాలతో కలుపుకొని ఫ్యూచర్లో బహుజన రాజ్యం స్థాపన అయిన తర్వాతే మన బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది. కాబట్టి మన కుల సంఘాల నుంచి పార్టీల దిశగా, బహుజన పార్టీల దిశగా అడిగేస్తున్నాం. అది శుభపరిణామం మన బహుజనులకు. సో ఆ విధంగా మన కార్యాచరణ ఉంటే రేపు 24లో కానీ 30లో కానీ బహుజన రాజ్యం తేవాలే. అందులో ఈ మొదటి వరుసలో కూర్చున్న అందరూ మంత్రులు అవ్వాలే. అప్పుడు మన యొక్క జాతి మాత సంతోషిస్తుందని తెలియజేస్తూ జై భీమ్, జై సేవలాల్, జై భారత్.